హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బన్సీ రవ్వ ఉప్మా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో టూ కప్స్ బన్సీ రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వను రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నాలుగు కప్పుల వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ కప్ క్యాప్సికమ్ ముక్కలు వన్ కప్ టమాటో ముక్కలు అలాగే వన్ కప్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకుని మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయల్ని కూడా వేసుకొని ఇది మొత్తం ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా కాచిపెట్టుకున్న వేడి నీళ్ళను పోసుకోవాలి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బన్సీ రవ్వను ఇందులో వేసుకోవాలి మొత్తం రవ్వను ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల రవ్వ ఉండలు కట్టకుండా వస్తుంది ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తరువాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా ఉప్మా మొత్తం దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఉప్మాని ఇలాగే వదిలేసి తర్వాత వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుంది చూడండి ఉప్మా ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే బన్సీ రవ్వ ఉప్మా రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్